తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటుంబం ఆస్తి విలువ ఈ ఐదేళ్లలో దాదాపు నలభై శాతం పెరిగింది ఇది కేవలం ఆయన ఆయన భార్య భువనేశ్వరి పేరిట ఉన్న ఆస్తులు మాత్రమే గత ఎన్నికల సమయంలో ఐదు వందల నలభై ఐదు కోట్ల విలువైన ఆస్తులు ఉండగా ఇప్పుడు ఆ విలువ తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లకు పెరిగింది అలాగే ఆయనపై ఈ ఐదేళ్లలో ఏకంగా ఇరవై రెండు కేసులు నమోదయ్యాయి గతంలో చంద్రబాబుపై కేవలం రెండే కేసులు ఉండేవి చంద్రబాబు నామినేషన్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి తొలిసారి కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు తొలుత సర్వమత ప్రార్థనలు నిర్వహించిన ఆమె భారీ ర్యాలీగా తరలివెళ్లి చంద్రబాబు తరపున నామపత్రాలు అందజేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో కుమారుడు లోకేష్ నామినేషన్ దాఖలు చేయగా గత ఎన్నికల్లో స్థానిక నేతలే ఈ కార్యక్రమం నిర్వహించారు ఆస్తులు ఈ ఐదేళ్లలో చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ భారీగా పెరిగింది గత ఎన్నికల సమయంలో ఆయన అఫడవిట్లో వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులు ఐదు వందల నలభై ఐదు కోట్లు కాగా ఇప్పుడు ఏకంగా నలభై శాతం పెరిగి తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లకు చేరుకుంది నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫడవిట్ ప్రకారం చంద్రబాబు పేరిట మొత్తం ముప్పై ఆరు పాయింట్ మూడు ఆరు కోట్లు ఆస్తులున్నాయి వీటిలో చరాస్తులు నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు కాగా రెండు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల విలువైన అంబాసిడర్ కారు ఉంది చంద్రబాబు వద్ద ఎలాంటి బంగారం లేదు అలాగే ముప్పై ఆరు పాయింట్ మూడు ఒక కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి చంద్రబాబు భార్య భువనేశ్వరి పేరిట ఏకంగా ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి వీటిలో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్లోని రెండు పాయింట్ రెండు ఆరు కోట్ల షేర్లు ఉండగా వీటి విలువ ఏడు వందల అరవై మూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు బంగారం ఇతర ఆభరణాల విలువ దాదాపు కోటున్నర ఉన్నాయి చెన్నై హైదరాబాద్లోని ఎనబైఐదు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి మొత్తమీద చంద్రబాబు కన్నా ఆయన భార్య భువనేశ్వరి పేరిటే ఎక్కువ ఆస్తులు ఉండటం విశేషం హెరిటేజ్ సంస్థలో షేర్లు విలువ మినహా మిగిలిన ఆస్తులన్నీ మార్కెట్ విలువ ప్రకారమే లెక్కించి అఫిడవిట్లో పేర్కొన్నారు భువనేశ్వరి పేరిట ఎలాంటి కారు లేకపోవడం విశేషం అప్పులు చంద్రబాబు కుమారుడు లోకేష్తో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఇంటికి రుణం తీసుకున్నారు ఇది ఒక్కటే చంద్రబాబుకు ఉన్న అప్పు అటు భువనేశ్వరికి ఆరు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలు అప్పు ఉండగా కుమారుడు లోకేష్ నుంచే ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్ల అప్పు తీసుకోవడం విశేషం కేసులు ముందు చంద్రబాబుపై కేవలం రెండే కేసులు ఉండగా ఈ ఐదేళ్లలో ఏకంగా ఇరవై రెండు కేసులు వచ్చిపడ్డాయి వాటిలో మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులే ఏకంగా ఎనిమిది ఉన్నాయి ముప్పై అన్నమయ్య తూర్పుగోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో రెండేసి చొప్పున అనంతపురం గుంటూరు పల్నాడు కర్నూలు తిరుపతి విజయనగరం కృష్ణా విశాఖ నంద్యాల జిల్లాలతో పాటు మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున కేసులున్నాయి భువనేశ్వరిపై ఆదాయ పన్ను శాఖ నుంచి ఆరు లక్షల నాలుగు తొమ్మిది వందల రూపాయల డిమాండ్ నోటీసుపై వివాదం ఒక్కటే ఉంది